భారతీయుడు 2 సినిమా ఈ మధ్య కాలంలో వచ్చిన అతిపెద్ద డిజాస్టర్ ఇది. కమల్ హాసన్ కెరీర్లోనే ఇంత ఘోరంగా ఫ్లాప్ అయిన సినిమాలు ఏవీ లేవనుకుంటూ కూడా. అదే సమయంలో శంకర్ కెరీర్లో కూడా ఇదే అతిపెద్ద డిజాస్టర్గా రికార్డులకు ఎక్కింది కూడా. అయితే ఈ సినిమా విడుదలయ్యి నిన్నటికి 6 రోజులు పూర్తయింది. ఇప్పటికే ఈ సినిమా థియేటర్లో జనాలు లేని పరిస్థితి, షోలు కూడా రద్దవుతున్న పరిస్థితి. ఈ సినిమాకు లాభాలు రావటం సంగతి పక్కన పెడితే అసలు ఈ సినిమాకు ఎంత నష్టం వస్తుందన్న దాని గురించే డిబేట్ నడుస్తోంది. ఏపీలో ప్రస్తుతం ఈ సినిమాకు ప్రతిరోజు 1 కోటి రూపాయల కలెక్షన్లు కూడా రావటం లేదు. నిన్నటికి నిన్న అంటే 6వ రోజు నాడు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 46 లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. వాస్తవానికి నిన్న మొహరం సెలవు రోజు, ప్రభుత్వ హాలిడే అయినా కూడా ఈ సినిమాకు కలెక్షన్ రూపంలో కలిసి వచ్చింది ఏమీ లేదు. ఏరియాల వారీగా కూడా ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చింది కూడా ఏమీ లేదు. నైజాం ఏరియాలో అంటే తెలంగాణ మొత్తం మీద అన్ని థియేటర్లో కలిపి భారతీయుడు 2 సినిమాకు మొదటి 6 రోజుల్లో కలిపి 5 కోట్ల 65 లక్షల రూపాయల కలెక్షన్ రాగా, సీడెడ్ జిల్లాల్లో అంటే రాయలసీమలో ఈ సినిమాకు 6 రోజుల్లో 1 కోటి 68 లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి. ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు 1 కోటి 53 లక్షల రూపాయల కలెక్షన్లు 6 రోజుల్లో రాగా, తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు 90 లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో భారతీయుడు 2 సినిమాకు 6 రోజుల్లో కలిపి 60 లక్షల రూపాయల కలెక్షన్ రాగా, గుంటూరులో ఈ సినిమాకు ఇప్పటివరకు 1 కోటి 11 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. కృష్ణా జిల్లాలో 88 లక్షలు, నెల్లూరులో 47 లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే ఈ 6 రోజుల్లో భారతీయుడు 2 సినిమా రాబట్టగలిగింది. మొత్తం మీద కలిపి 2 తెలుగు రాష్ట్రాల్లో భారతీయుడు 2 సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 24 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 25 కోట్లు వస్తే ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కుతారు. కానీ ఈ సినిమాకు ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన అక్షరాల 12 కోట్ల 82 లక్షల రూపాయల షేర్ మాత్రమే, అలాగే 21 కోట్ల 55 లక్షల రూపాయల గ్రాస్ మాత్రమే వచ్చింది. అంటే ఈ సినిమాకు ఇంకా 12 కోట్ల 18 లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది. పెట్టిన పెట్టుబడులు ఇప్పటిదాకా సగం కలెక్షన్లు మాత్రమే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది. అంటే అది కూడా మొదటి వీకెండ్లోనే ఎక్కువగా కలెక్షన్లు వచ్చాయి. ఇప్పుడు కలెక్షన్లు మరీ దారుణంగా పడిపోయాయి. ఇంకా 12 కోట్లకు పైగానే కలెక్షన్లు రావాల్సి ఉంటుంది. లాంగ్ రన్లో అతి కష్టం మీద 2 కోట్ల రూపాయలను రాబట్టినా తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా భారతీయుడు 2 సినిమాకు 10 కోట్ల నష్టం మాత్రం రావటం పక్క. ఇక ఇతర రాష్ట్రాల్లో భారతీయుడు 2 సినిమా పరిస్థితిని కూడా చెప్పుకుందాం. తెలుగులో 21 కోట్ల 55 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి కదా. తమిళనాడులో అయితే ఈ సినిమాకు 6 రోజుల్లో కలిపి 42 కోట్ల 10 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. కర్ణాటకలో 8 కోట్ల 30 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ రాగా, కేరళలో ఈ సినిమాకు 6 రోజుల్లో కలిపి 5 కోట్ల 5 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. హిందీలో అయితే ఈ సినిమాకు ఘోరంగా కలెక్షన్లు వచ్చాయి. హిందీ రాష్ట్రాల్లో ఈ సినిమాకు 6 రోజుల్లో కలిపి కేవలం 6 కోట్ల 60 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. ఇక ఓవర్సీస్లో మాత్రమే కాస్త కోస్తో చెప్పుకోదగ్గ రీతిలో కలెక్షన్లు వస్తున్నాయి. ఓవర్సీస్లో ఈ సినిమాకు 42 కోట్ల 65 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. తమిళనాడులో కంటే ఓవర్సీస్లోనే ఈ సినిమాకు కాస్త కోస్తో ఎక్కువ కలెక్షన్లు రావడం గమనార్హం. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి 6 రోజుల్లో 126 కోట్ల 25 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ రాగా, 61 కోట్ల 45 లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల 170 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే 172 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటుంది. కానీ ఈ సినిమాకు మొదటి 6 రోజుల్లో వచ్చిన అక్షరాల 61 కోట్ల 45 లక్షల రూపాయలు మాత్రమే. అంటే ఈ సినిమాకు ఇంకా 110 కోట్ల 55 లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుందన్నమాట. లాంగ్ రన్లో అతి కష్టం మీద ఈ సినిమాకు మరో 10 కోట్ల రూపాయలు వస్తాయని అనుకున్నా కూడా కనీసం 100 కోట్ల రూపాయల నష్టం అయితే భారతీయుడు 2 సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లకు వస్తుందన్నమాట. అయితే ఇక్కడే ఓ విషయం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. విక్రమ్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత వస్తున్న కమల్ సినిమా, శంకర్ డైరెక్షన్, భారతీయుడు వంటి సినిమాకు సీక్వెల్ కాబట్టి వాస్తవానికి ఓ రేంజ్లో బిజినెస్ జరగాల్సి ఉంది. కానీ ఈ సినిమాకు పెద్దగా బజ్ లేకపోవడంతో నిర్మాతలు కూడా సర్దుకుని పోయారు. చాలా తక్కువ రేట్లకే ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు. నిజానికి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే కనీసం 300 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ 170 కోట్లలోనే ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం వల్ల ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లకు మంచి జరిగింది, లేదంటే ఇంకా భారీగా నష్టపోయి ఉండేవారు. ఆ నష్టాలను తీర్చినట్టు నిర్మాతలు ఎలా ముందో, హీరో ఇంటి ముందో, దర్శకుడు ఇంటి ముందో టెంట్లు వేసుకుని నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఆ సంగతిని పక్కన పెడితే ఇండియన్ 2 సినిమాను తీయటం వల్ల నిర్మాతలకు వచ్చిన నష్టం ఎంత అన్న దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వాస్తవానికి ఈ సినిమాను నిర్మాత దిల్రాజు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమా కథ ఏంటనేది మొదటి నెలలోనే తెలియడంతో పక్కాగా ఫ్లాప్ అవుతుందని ముందే గ్రహించడంతో దిల్రాజు గారు ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.
దీంతో భారతీయుడు సీక్వెల్ ప్రాజెక్టులోకి లైకా ప్రొడక్షన్స్, రెడ్ గైంట్ మూవీస్ సంస్థలు ఎంట్రీ ఇచ్చాయి. ఈ రెండు సంస్థలు కూడా చిరుసగం పెట్టుబడిని పెట్టుకున్నాయి. ఈ సినిమాకు దాదాపుగా 250 కోట్ల రూపాయల బడ్జెట్ను పెట్టారు. అంటే ఈ రెండు సంస్థలు చెరువు 125 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టినట్టు లెక్క. ఆ విషయాన్ని పక్కన పెడితే 250 కోట్ల రూపాయల బడ్జెట్ను పెట్టిన భారతీయుడు 2 సినిమా నిర్మాతలకు ఫైనల్గా దక్కింది అంత. లాభాల్లో ఉన్నారా, నష్టాల్లోనే మునిగిపోతున్నారా అన్న విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. భారతీయుడు 2 సినిమా నిర్మాణంలో ఉండగానే, ఇంకా పూర్తవ్వకుండానే ఆ సినిమా మీద ఉన్న హైప్ వల్ల ఆ సినిమాకు సంబంధించిన అన్ని భాషల స్ట్రీమింగ్ రైట్స్ను అంటే డిజిటల్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 200 కోట్ల రూపాయలను పెట్టి మరీ ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఇక శాటిలైట్ రైట్స్ను తమిళనాడుకు చెందిన కలైండర్ టీవీ కొనుగోలు చేసింది. దాదాపుగా 30 కోట్ల రూపాయల వరకు శాటిలైట్ రైట్స్ రూపాయన నిర్మాతలకు వచ్చేసాయి. ఒక్కసారి డీల్ కుదిరిన తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అయినా, హిట్ అయినా, బ్లాక్ బాస్టర్ హిట్ అయినా కూడా అందులో మార్పులు చేర్పులు ఉండవు. ఒప్పుకున్న మొత్తాన్ని నిర్మాతలకు ఆయా సంస్థలు ఇచ్చి తీరాల్సిందే అనమాట. సో మొత్తం మీద ఇలా భారతీయుడు 2 సినిమా విడుదల అవడానికంటే ముందే 230 కోట్ల రూపాయల వరకు డిజిటల్ ప్లస్ శాటిలైట్ రైట్స్ రూపంలో నిర్మాతలకు ముందే వచ్చేసాయి. ఇవి కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 170 కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు. థియేటికల్ బిజినెస్ 170 కోట్లు ప్లస్ నాన్ థియేటికల్ బిజినెస్ 230 కోట్ల రూపాయలను కలిపితే ఏకంగా 400 కోట్ల రూపాయలు అవుతుంది. ఇది నిర్మాతలకు వచ్చిన డబ్బుల లెక్కలు. అంటే ఇండియన్ 2 సినిమాను తీయడం ద్వారా నిర్మాతలు అయితే నష్టపోలేదు. 250 కోట్ల రూపాయల పెట్టుబడిని పెడితే ఏకంగా 400 కోట్ల రూపాయల డబ్బు వచ్చింది. అంటే పెట్టిన పెట్టుబడి పోను 150 కోట్ల రూపాయల లాభాల్లో నిర్మాతలు ఉన్నట్టు లెక్క. ఒకప్పుడు కేవలం థియేటర్ల ద్వారానే నిర్మాతలకు ఆదాయం వచ్చేది. సినిమాలు ఫ్లాప్ అయితే నిర్మాతలు నిండా మునగాల్సిందే. కానీ ఇప్పుడు ఓటీటీల రూపంలో సినీ నిర్మాతలు గట్టెక్కుతున్నారు, ఒడ్డున పడిపోతున్నారు. కొన్ని కొన్ని సినిమాలకైతే నాన్ థియేటికల్ బిజినెస్ ద్వారానే పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ భారతీయుడు 2 సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా సరే, డిజాస్టర్ అయినా సరే, కేవలం నాన్ థియేటికల్ బిజినెస్ ద్వారానే నిర్మాతలు గట్టెక్కారు. 150 కోట్ల రూపాయల లాభాల్లో ప్రస్తుతం ఉన్నారన్నమాట. అయితే ఇక్కడే ఓ చెక్కు ప్రశ్న తలెత్తుతుంది. ఈ సినిమాను కొనడం ద్వారా నిజంగా నష్టపోయింది ఎవరయ్యా అంటే డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే. ఈ సినిమా వల్ల కనీసం 100 కోట్ల రూపాయల వరకు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు. మరి డిస్ట్రిబ్యూటర్లకు ఈ 100 కోట్ల రూపాయలను నిర్మాతలు వెనక్కి తిరిగి ఇస్తారా లేదా అన్నదే అంతు చెక్కకుండా పోతుంది. వాస్తవానికి కొందరు నిర్మాతలు ఈ నష్టాలను భరిస్తారు, వెనక్కు తిరిగి ఇచ్చేస్తుంటారు. కానీ లైకా కానీ, రెడ్ గైంట్ సంస్థలు కానీ ఒప్పందాలను పక్కాగా ముందే చేసుకుంటుంటారు. నాన్ రిటర్నబుల్ రూపంలో కనుక ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు కొని ఉంటే నష్టపోయినా సరే వాళ్లకు ఏమాత్రం సంబంధం ఉండదు. ఒకవేళ మానవీయ కోణంలో ఆలోచిస్తే మాత్రం తర్వాత తమ సంస్థ నుంచి రాబోయే సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను కాస్త తక్కువకి ఇవ్వటం వంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడే ఓ విషయాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. తన సొంత సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతే బాలయ్య ఏం చేశారన్నది చాలామందికి తెలియదు. బాలకృష్ణ గారి ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ఉంది కదా, దీన్ని 2 పార్టుల్లో విడుదల చేశారు. మొదటి పార్టుకు ఎన్టీఆర్ కథానాయకుడు అని పేరు పెట్టారు, 2వ పార్టుకు ఎన్టీఆర్ మహానాయకుడు అని పేరు పెట్టుకున్నారు. రెండింటినీ కలిపి 1 నెల గ్యాప్లోనే రిలీజ్ చేశారు. సినీ చరిత్రను ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో చూపిస్తే, పొలిటికల్ హిస్టరీని మాత్రం ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో చూపించారు. మొదటి పాటను 2019 జనవరి 9వ తారీఖున విడుదల చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలు వచ్చాయి. నందమూరి వీరాభిమానులు కూడా ఆ సినిమాను చూసినట్లు లేరు, థియేటర్లు వెలవలబోయాయి. దీంతో మమ్మల్ని ఆదుకోండి మహాప్రభు అంటూ బాలయ్యను డిస్ట్రిబ్యూటర్లంతా వేడుకోవడం మొదలుపెట్టారు. దీంతో బాలయ్య తెలివిగా ఓ పని చేశారు, 2వ పాటను ఫిబ్రవరి 14వ తారీఖున రిలీజ్ చేయాల్సి ఉంది కదా, దానికి గాను డబ్బులేదు తీసుకోబోము, ఫ్రీగా ఆ సినిమా హక్కులను ఇస్తున్నామంటూ బాలయ్య ప్రకటన చేసేసరికి డిస్ట్రిబ్యూటర్లు సంబరపడిపోయారు. అలా మొదటి పార్ట్ వల్ల వచ్చిన నష్టాన్ని భర్తీ చేసేసానని బాలయ్య భావించారు. అయితే బాలయ్య కూడా ఊహించిన పరిణామం 2వ పార్ట్ విషయంలో కూడా జరిగింది. ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా కూడా డిజాస్టర్గా మిగిలిపోయింది. మొదటి పాటతో వచ్చిన నష్టం 2వ పాటను ఫ్రీగా ఇచ్చినా కూడా భర్తీ కాలేదు. దీంతో తన తర్వాత సినిమాను కాస్త తక్కువ ధరకు ఇచ్చేలా ఆ మేరకు తన రెమ్యునరేషన్ నుంచి కోత విధించుకున్నారు. అలా తన తండ్రి గారి బయోపిక్ ద్వారా వచ్చిన నష్టం నుంచి డిస్ట్రిబ్యూటర్లను బాలయ్య గట్టెక్కించారన్నమాట. ఇలా తమ సినిమాల వల్ల నష్టం వస్తే ఏదో ఒక విధంగా డిస్ట్రిబ్యూటర్లను గట్టెక్కించే హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఇప్పటికీ ఉన్నారు. మరి భారతీయుడు 2 సినిమా విషయంలో నిర్మాతలు ఏం చేస్తారు, శంకర్ గారు ఏం చేయబోతున్నారు అన్నది మాత్రం చూడాల్సి ఉంది. ఒకవేళ డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన 100 కోట్ల నష్టాన్ని తిరిగి ఇచ్చేసినా కూడా 50 కోట్ల రూపాయల లాభంలో నిర్మాణ సంస్థలు ఉంటాయి. ఆ పనిని చేస్తారా లేక ఆ సినిమా సీక్వెల్ను కాస్త తక్కువ ధరకు ఇవ్వడమో ఫ్రీగా ఇవ్వడమో చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఇదండి భారతీయుడు 2 సినిమాకు వస్తున్న కలెక్షన్ల గురించిన వివరాలు, అలాగే ఈ సినిమాకు ఎంత నష్టం వచ్చే ఛాన్స్ ఉందన్న దానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.